హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఛానల్ మన లో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ప్రారంభంలో భారీ బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టి ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన హీరోలు ఎంతో మంది ఉన్నారు వారిలో ఒకరు ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో ఏ హీరోకి లేని విధంగా తొలి మూడు సినిమాలతో తిరుగులేని బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టి యూత్ ని ఒక ఊపు ఊపేశాడు ఉదయ్ కిరణ్ అలాంటి ఉదయ్ కిరణ్ కెరీర్లో ఒకనొక సమయంలో ఫెయిల్యూర్స్ రావడంతో ఆయనకి అవకాశాలు రావడాలు భారీగా తగ్గిపోవడంతో ఆర్థికంగా బాగా దెబ్బతిన్నారు ఎంతో సున్నిత మనస్కుడైన ఉదయ్ కిరణ్ అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన యావత్ సినీ లోకాన్ని దుఃఖసాగరంలో ముంచేసింది ఉదయ్ కిరణ్ పేరు తలుచుకుంటేనే ఆయన కల్మషం లేని నవ్వు మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ పరిస్థితులను కాస్త తట్టుకో నిలబడి ఉంటే ఈరోజు మంచి స్థానంలో ఉండేవాడేమో ఇదిలా ఉండగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఉదయ్ కిరణ్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది అదేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాం ఉదయ్ కిరణ్ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఆయన టాలీవుడ్ టాప్ డిరెక్టర్స్తో దాదాపు పదహారు సినిమాలకు పైగా బుక్ అయ్యాడు అయితే అప్పట్లో ఉదయ్ తో మెగాస్టార్ చిరంజీవి కూతురి వివాహం నిశ్చయం అవ్వడం నిశ్చితార్థం కూడా జరగడం ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడం ఉదయ్ కిరణ్ కెరీర్పై తీవ్రమైన ప్రభావం చూపించిందనేది కాదు అనలేని నిజం మెగా క్యాంప్ ఒత్తిడి వల్ల ఉదయ్ కిరణ్ సినిమాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి అవి తన కెరీర్ పై తీవ్రమైన ప్రభావం పడిందని ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకి పరోక్షంగా చిరంజీవి కారణమనే వార్తలు ఎన్నో సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నాయి ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఉదయ్ కిరణ్తో ఒక సినిమా ప్రారంభించి ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్నాక మెగా క్యాంప్ నుండి వచ్చిన ఒత్తిడి వల్ల షూటింగ్ ని పూర్తి చేయకుండా అప్పట్లో ఏఎం రత్నం ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పడంతో ఉదయ్ కిరణ్ సినిమాల ఆఫర్లపై మెగా ఫ్యామిలీ ప్రభావం ఉందనే వాదనలు బలపడ్డాయి అయితే ఉదయ్ కిరణ్ అక్క అలాంటిదేమీ లేదని ఉదయ్ కిరణ్ లవ్ ఫెయిలర్ అవ్వడం వల్ల అతను జీవితంలో ఎంతో మానసిక క్షోభకి గురయ్యాడని ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఉదయ్ కిరణ్ కి గాడ్ ఫాదర్ లా ఉండి ఎంతో సహాయం చేశారని ఆమె చెప్పడంతో ఆ రూమర్స్ జోరు కాస్త తగ్గింది కానీ ఎక్కువ పూర్తి స్థాయి విమర్శలు ఇప్పటికీ ఆగలేదని చెప్పాలి ఇక ఉదయ్ కిరణ్ తన కెరీర్ లో వదులుకున్న సినిమాల విషయానికి వస్తే అప్పట్లో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన జబ్బీ అనే హిందీ సినిమాని మన టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ తో రీమేక్ చేద్దామని అనుకున్నారు కానీ ఈ సినిమా ఎందుకో సెట్స్ పైకి వెళ్ళలేదు ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్ మరియు తరుణ్ తో ఒక ప్రముఖ టాలీవుడ్ టాప్ నిర్మాత ప్రయత్నించాడు కానీ ఎందుకో ఈ సినిమా కూడా పట్టాలెక్కలేదు అప్పట్లో ఉదయ్ కిరణ్ మరియు కి యూత్ లో ఒకే స్థాయి క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే వీరిద్దరి కాంబినేషన్ లో ఆ సినిమా వచ్చి ఉంటే భారీ విజయం సాధించుండేది ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్తో ఏఎం రత్నం తీస్తున్న ప్రేమంటే సులువు కాదుల సినిమా ఎనభై శాతం షూటింగ్ని పూర్తి చేసుకొని మధ్యలోనే ఆగిపోయింది ఇక పూరి జగన్నాథ్తో ఒక సినిమా రాజమౌళితో ఇంకో సినిమా చంద్రశేఖర్ ఏలెటితో మరో సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు పదహారు సినిమాల పైగానే ఉదయ్ కిరణ్ మిస్ చేసుకున్నాడు బహుశా ఈ సినిమాలు షూటింగ్ ని పూర్తి చేసుకొని విడుదలయ్యుంటే ఈ రోజు ఉదయ్ కిరణ్ రేంజ్ మరోలా ఉండేది ఏదేమైనా టాలీవుడ్ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయిందని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి